బైనపల్లి మండలం నుండి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు విశ్వబ్రాహ్మణ జిల్లా ఉపాధ్యక్షులుగా బోగోజీ ఆంజనేయులు చారి జిల్లా ప్రచార కార్యదర్శిగా కనపర్తి హనుమానులు చారిని నియమించినట్లు జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు చందనం గోపాల్ తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ కుటుంబానికి అందుబాటులో ఉంటూ సంఘం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మండల విశ్వబ్రాహ్మణుల సమావేశంలో మండల నాయకులు మాట్లాడుతూ జిల్లా విశ్వబ్రాహ్మణ కార్యవర్గంలో చోటు దక్కినందుకు మండలం తరపున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ బైనపల్లి మండలానికి అవకాశం ఇచ్చిన జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎట్టి సమావేశంలో విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షులు ఉదారి నరసింహాచారి, జగదీశ్వరాచారి, గంగాధరచారి, నరసింగజీ, నాగభూషణ్, శంకరయ్య, లక్ష్మీరాజం, భూమయ్య, మల్లేశం, సత్తయ్య, లక్ష్మణ్, వెంకటాచలం, రజనీకాంత్, ఆంజనేయులు, పరమేశ్వరాచారి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మా బోయినపల్లి నుండి జిల్లా ఐక్య సంఘంకు ఎన్నికైన బోగోజీ ఆంజనేయులు ఉపాధ్యక్షునిగా, కనపర్తి హనుమానులు ప్రచార కార్యదర్శిగా ఎన్నికైనందుకు మా బోయినపల్లి మండలి తరఫున మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. విశ్వబ్రాహ్మణ సంఘంలో జిల్లాల నెంబరు అయినందుకు మా జిల్లా అధ్యక్షుని గోపన్న గారికి కృతజ్ఞతలు. అందుకు వీళ్ళిద్దరికి శుభాకాంక్షలు మా బోనపల్లి మండలం తరఫున తెలుపుతూ కృతజ్ఞత. ప్రాధాన్య సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చందనగిరి గోపాల్ గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ వేయడం జరిగింది. దానికి నన్ను బోగోజీ అంజనేయులు నన్ను ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వారికి రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు భిక్షపతి గారికి, అదేవిధంగా